वेलकम टू नानम्मस किचन मैं वांगी पत पौर तैयार दाखिल कावास पदार्थ उद्दीबेल्लु धनियालु चक्का मिरियालु जीलकर्र करेपाकु कोब्बीर उप्पु मिरपकायलु इवन्नी स्टव वेलिगी चिन्न इवन्नी एं चेसुकोवाल उद्दीबेल्लु శనగవేళ్ళు రెండు కలిపి చిగురు కలర్ వచ్చేటట్లా ఏంచాల కొంచెం రోస్ట్ అయినాక తీసేసేయండి ఇవన్నీ కలర్ వచ్చేసినవి తీసేస్తాను धनियालु एम चेसामो इवी तीसेसेदे जीलकर्र जीलकर्र ओक्कोक्कटे अन्नी एंचुकोवाली अन्नी कलिपि एम चेस्ते కొన్ని ఎర్రగైతే కొన్ని ఇదైతే చెడిపోతాయి ఒక్కొక్క రకమే ఏం చేసుకోవాలని కొంచెం మిరియాలు మిరియాలు చిన్న మంట మీద అన్ని ఏం చేసుకోవాలి మిరియాలు ఇవి కూడా అయినాయి తీసేసేదమ్మ చెక్క చెక్కకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఏం చేసారు చెక్క కూడా ఎరగేసింది కొంచెం కలర్ ఈ కరేపాకు పచ్చి కరేపాకు ఎండింది కానీ వేసుకోవచ్చు పచ్చిది కాబట్టి ఏం చేస్తా ఉండను మిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఏం చేసేయాలి చిన్న మంట ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి ఉప్పు అన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి ఇప్పుడంతా మిక్సీకి వేసేసుకొని నైస్ చేసుకోండి ఇది వాంగీభాత్ పౌడర్ రెడీ అయ్యింది ఇంక వాంగీభాత్ చేయాలంటే ఉర్లగడ్డలు వంకాయలు మగ్గుని చేసుకొని తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఒక అర్ధ స్పూన్ అంతేసి కలుపుకొని
అన్నం వేసినాక ఎంత పడుతుందో అంత కలిపేసుకొని సర్వ్ చేసుకోవాల. కొంచెం ఏమైనా ఉప్పు పడుతుందో ఏమో చూసుకోవాల. ఇది మేము ఎప్పుడూ రాసి పెట్టుకొని ఉంటాము. కరెక్ట్ కొలతలు మీకు ఇస్తాము. ఆ కొలత ప్రకారమే మీరు చేసుకోండి. వాంగీపాత్ పౌడర్ రెడీ. థ్యాంక్ యూ. ఇది మూడు నెలలుగానే ఉంటుంది. ఒకరోజు ఏమైపోతుంది, రెండు పావులు అయింది. ఇప్పుడు ఈ కొలత ప్రకారం రెండు పావులు పైన అయింది. మూడు నెలలు ఉంటుంది ఇది. రోజు ఏం ఉండదు, అదేం చెడిపోదు. మూడో నెల దాకా ఉంటుంది.